విన్నపమాలకించు రఘువీర నహి ప్రతిలోకమందు నాకన్న దురాత్ముడు పరమకారుణికోత్తమ వేల్పులందు నీకన్న మహాత్ముడున్ పతిత కల్మషదూరుడు లేడు నాకు విద్వన్నుత నీవే నాకు గతి దాశరథీ కరుణాపయోనిధి. భక్తరామదాసు గారి పద్యంలో రామచంద్ర నువ్వే నాకు గతివి, ఈ లోకంలో నాకంటే పాపాత్ముడు లేడు, నీకంటే మహాత్ముడు లేడు, కనుక నన్ను రక్షించు స్వామి అంటూ ప్రార్థిస్తూ ఉన్నారు. విన్నప మాలకించు రఘువీర, రఘువీర రఘువంశంలో శూరుడివిగా వీరుడివిగా అవతరించినటువంటి రామచంద్ర, విన్నప మాలకించు, నేను చేసేటువంటి ఈ విన్నపాన్ని వినవయ్యా. ప్రతిలోకమందు, ప్రతిలోకమందు అంటే ప్రతి లోకంలోనూ అంటే ప్రతి చోట నీ సృష్టిలో ప్రతి చోట, నాకన్న దురాత్ముడు నహి, నాకంటే దుర్మార్గుడు ఎవడు లేడు కదయ్యా, నహి అంటే లేడు కదా. పరమ కారుణికోత్తమ, కారుణికోత్తమ అంటే కరుణ అంటే దయ, కారుణికుడు అంటే దయ కలిగినటువంటి వాడు. కారుణికోత్తమ అంటే దయ కలిగినటువంటి వారిలో ఉత్తముడైనటువంటి వాడా. ఆ ఉత్తమత్వం కూడా ఏంటంటే పరమ కారుణికోత్తమ, పరమ కరుణ కలిగినటువంటి స్వామి. వేల్పులందు దేవతలలో, వేల్పులంటే దేవతలు, ఆ వేల్పులలో నీకన్న మహాత్ముడు, నీకంటే గొప్పవాడు లేడు, అంటే నాకంటే దురాత్ముడు ఎవడు లేడు, నీకంటే మహాత్ముడు ఎవరు లేరు. నాకు విద్వన్నుత నీవే నాకు గతి. విద్వన్నుత, విద్వాంసులు జ్ఞానులైనటువంటి వారి చేత కీర్తింపబడేటువంటి రామచంద్ర, నీవే నాకు గతి, నువ్వే నాకు గతివయ్యా. అంటే నేను బాగుపడాలంటే, నేను తరించాలంటే నాకు నీకంటే గొప్ప గతి ఎవరూ లేరు. కనుక గతి అంటే ఇక్కడ సాధనము అని అర్థం, ఉపాయము అని అర్థం. గతి, నీకంటే ఉపాయం నాకు తరించడానికి మరొకటి లేదు స్వామి. దాశరథి కరుణాపయోనిధి, దశరథ రామ కరుణాసముద్ర అంటూ ఈ పద్యంలో రాముడే తాను తరించడానికి సాధనము, ఉపాయము, గతి అంటూ రామదాసు గారు మన అందరికీ కూడా రాముడే గతి అనేటువంటి విషయాన్ని బోధిస్తూ తాను రామచంద్రమూర్తికి నివేదించుకుంటూ ఉన్నారు. జై శ్రీరామ్.